వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మసీదులో ఆర్కియాలజీ సర్వేపై ఈ రోజు వరకు స్టే విధిస్తూ ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పురావస్తు శాఖ సర్వే నిర్వహించనుంది. అయితే మసీదుకు ఎలాంటి నష్టం జరగవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సర్వే చేస్తామని అధికారులు ప్రకటించారు. అంతకుముందు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలన్న కింది కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే పొడిగించింది. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను జిల్లా కోర్టు ఆదేశించింది. దీనిపై అంజుమన్ ఇంతజామియా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వేకు ఈరోజు వరకు స్టే విధించింది. మరోవైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతల చిహ్నాలను పరిరక్షించాలంటూ మరో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లా కోర్టులతో నిన్న రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సర్వే సమయంలో హిందూ చిహ్నాలకు నష్టం కలగకుండా జ్ఞానవాపి మసీదు ప్రాంగణం మొత్తానికి సీల్ వేయాలని పిటిషనర్ కోరారు. మసీదు ప్రాంగణంలోని హిందూ చిహ్నాలను కొందరు ముస్లింలు ధ్వంసం చేస్తున్నారు అని ఆరోపిస్తూ మరో వ్యక్తి వారణాసి కోర్టులో కేసు వేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.